చెట్టుపెట్టి కార్యక్రమం ఇరిగేషన్ ఆఫీస్లోకి వచ్చి తన భర్తతో పాటు మా అల్లుడు రాహుల్ రెడ్డితో పాటు వచ్చి నా పేరు మీద నాకు తెలియకుండా చీరాల్లో 1200 ఏదో రిజిస్టర్ చేసినాం. అది ఫోర్జరీ చేసినాం. ఇక్కడ జనగామలో 1100 చిల్లరగా దారి చేసినాం, అది కూడా ఫోర్జరీ చేసినాం అని చెప్పి నలుగురిలోకి వచ్చి చెప్పి ప్రయత్నం చేసింది. నేనే సరే చెప్తుందా తల్లి అన్నాను. ఇంకా వచ్చి నిలబడి చెప్పాలనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి దాపరికం ఏమన్నా చెప్తుందా తల్లి. ఇంతకే తెలిసిపోయింది ఇప్పటికీ లోకానికి. లోబడి కూడా దాన్ని పేపర్ కొంచెం మరి చేసిన నా ప్రత్యర్థులు. ఇది నేను లోగడ కూడా చెప్పినాను, ఇది అధర్మమైన పనిచేస్తున్నారు. అందరికీ పిల్లలు ఉన్నారు, ఏదైనా ఉంటే క్షేత్రంలో తెచ్చుకోవాలి, ప్రజాక్షేత్రం తెచ్చుకోవాలి తప్ప ఈ చదగంతనం ఈ అవలక్షణాలు మంచివి కావు. ఇట్లయితే నేను భజన మైత్రము భజనం చేయాలి, ప్రజాక్షేత్రం నన్ను భజనం చేయాలని చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంతకంటే ఘోరమైన భజనం కూడా చేసిన ఒక కలెక్టరే కబ్జా కోరుడు కబ్జా పెట్టిండు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్పి స్వయంగా కలెక్టర్ గారే నా పైన ప్రెస్ మీట్ పెట్టింది. నేనేంటో నా స్థితిగతి ఎందు నా మనస్తత్వం ఏందో నా ప్రవర్తన ఎందు మాధినేతకు తెలుసు. ప్రత్యర్థులు నన్ను భజనం చేయాలనే ఈ పరిస్థితి కూడా మాధినేతకు తెలుసు. అంత ఒక కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే నా ప్రజలు నన్ను ప్రజా సేవలోనే ఉంచారు, మళ్ళీ నన్ను గెలిపించి మా ముఖ్యమంత్రి గారు ఒళ్ళో వేసింది. ఇప్పుడు అనేక ప్రయత్నం చేయాలని ప్రయత్నించే అనేక మళ్ళీ పోయినసారి కూడా అనేక బదనాములు లేపి నాకు టికెట్ ఇవ్వకూడదు మా అధినేత, ఈయన ఇంత దుర్మార్గుడు అరాచకాలున్నాయి ఈయన దగ్గర అని చెప్పి చేసి చెప్పే ప్రయత్నం కూడా చేసిండ్రు. కానీ మా ముఖ్యమంత్రి గారికి నేను ఏందో తెలిసిన ప్రగతిని తెలుసుకుంటే మళ్ళీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ ప్రజాక్షేత్రం నుంచి ప్రజలు నన్ను మళ్ళీ గెలిపించి అసెంబ్లీ పంపించారు. ప్రజా సేవలోనే ఉన్నాను. ఈ చదగాని దద్దమ్మలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆఖరికి చివరికి నా బిడ్డలను నా అల్లుని నా బిడ్డను వాళ్ళకు వాళ్ళు అమాయకంగా మీరు ఏదో ఒకటి చెప్పారు, ఏదో ఒకటి భజనం చేయాలని ప్రయత్నిస్తుంది. ఏం చెప్తుంది నా అమ్మాయి వచ్చి, నాకు తెలవకుండా నా పేరు మీద నాకు ఆస్తి కొనిచ్చిండు, చీరాలలో 1200 కొనిచ్చిండు, నాకు తెలవకుండా మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి మళ్ళీ నాకు కొనిచ్చిండు, ఫోర్జరీ చేసిండు. ఆస్తి కొనేటో ఫోర్జరీ ఎట్లయితుంది అంటే అంత అమాయకులైన పిల్లలు రోడ్లో వేసి బజార్లో వేసి నేను భజనం చేయాలనే ప్రయత్నం. ఇది వాళ్ళ కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ కూడా సంసారాలు ఉన్నాయి, వాళ్ళు కూడా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఇది 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 పద్ధతి మంచిది కాదు. నేను ఫోర్జరీకి బదనాములు లేపి నాకు టికెట్ ఇవ్వకూడదు మా అధినేత, ఈయన ఇంత దుర్మార్గుడు అరాచకాలున్నాయి ఈయన దగ్గర అని చెప్పి చేసి చెప్పే ప్రయత్నం కూడా చేసిండ్రు. కానీ మా ముఖ్యమంత్రి గారికి నేను ఏందో తెలిసిన ప్రగతిని తెలుసుకుంటే మళ్ళీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ ప్రజాక్షేత్రం నుంచి ప్రజలు నన్ను మళ్ళీ గెలిపించి అసెంబ్లీ పంపించారు. ప్రజా సేవలోనే ఉన్నాను. ఈ చదగాని దద్దమ్మలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆఖరికి చివరికి నా బిడ్డలను నా అల్లుని నా బిడ్డను వాళ్ళకు వాళ్ళు అమాయకంగా మీరు ఏదో ఒకటి చెప్పారు, ఏదో ఒకటి భజనం చేయాలని ప్రయత్నిస్తుంది. ఏం చెప్తుంది నా అమ్మాయి వచ్చి, నాకు తెలవకుండా నా పేరు మీద నాకు ఆస్తి కొనిచ్చిండు, చీరాలలో 1200 కొనిచ్చిండు, నాకు తెలవకుండా మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి మళ్ళీ నాకు కొనిచ్చిండు, ఫోర్జరీ చేసిండు. ఆస్తి కొనేటో ఫోర్జరీ ఎట్లయితుంది అంటే అంత అమాయకులైన పిల్లలు రోడ్లో వేసి బజార్లో వేసి నేను భజనం చేయాలనే ప్రయత్నం. ఇది వాళ్ళ కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ కూడా సంసారాలు ఉన్నాయి, వాళ్ళు కూడా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఇది 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 పద్ధతి మంచిది కాదు. నేను ఫోర్జరీ చేస్తేంది, నా బిడ్డ ఆస్తి నేను గుంజుకోవాలి. ఏం చెప్తుంది ఆ బిడ్డ, నా బిడ్డ నా పేరు మీద మా నాన్న సంతకం పెట్టి సంతకాలు నా పేరు మీద రీజ్ చేసిండు నా భూమి. ఇప్పుడు కూడా ఇంకోటి చేసిండు, దాన్ని కేసు వేసిన ఇప్పుడు కూడా ఇంకోటి రీజ్ చేసిండు. అంటే ఇది ఇది కొట్టొచ్చినట్టు అమాయకత్వం అవపడుతున్నది. అట్లాంటి అమాయకులను రోడ్లు వేసి ఆ కుటుంబాన్ని అపాస్పాలు చేయాలని లేకుంటే నన్ను భజనం చేయాలని చేసే ప్రయత్నం. ప్రజలు దాన్ని నమ్మరు, దాన్ని రిసీవ్ చేసుకోరు. ప్రజలు ప్రజా సేవ ఎట్లా చేస్తున్నారో చూస్తారు. ప్రజాక్షేత్రంలో మా ముత్తిరెడ్డి గారు ఎట్లా పనిచేసినో చూస్తారు. ప్రజాక్షేత్రంలో నా సైనికుడు మా ముత్తిరెడ్డి ఎట్లా పనిచేసినా మా అధినేత చూస్తారు. మా అధినేత తెలుస్తుంది నేను ఎట్లా పనిచేస్తున్నా, ఏం చేస్తున్నా, నాటి ఉద్యమం ఎట్లా పనిచేసినా, ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నా అని మా అధినేత తెలుస్తుంది. మీరు ఏదో బురదలి మూదేయాలని, బురద నా మీద చల్లాలని, గుడ్డగాచి నా మీద వేయాలని, భజన చేయాలని ప్రయత్నిస్తే అది సాగు సాగు. అటు ప్రజలు నంబరు, మా అధినేతకు మొత్తం విషయాలు తెలుసు. ఇప్పటికే వారి దృష్టిలో పెట్టాను కాబట్టి మా అధినేత బాధ ప్రజాక్షేత్రం నన్ను అనుస్తాను, ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. నేను బ్రతుకున్న రోజు మరొకసారి చెప్తున్నా,
నా కట్టే ఇక్కడే కాల్తుంది, నా చితాభస్మం ఈ కాన్సూల్ ఉన్నటువంటి 376 చెల్లలనే చల్లాలని నేను మా కార్యకర్తలను అప్పీల్ చేసిన, నా చితాభస్మం కూడా 376 చెల్లలనే మా కార్యకర్తలు నా చితాభస్మం చల్తారు, అప్పుడే నా ఆత్మకి శాంతి. నన్ను ఏం చేయలేరు వీళ్ళు, ఈ అభాస్ పాలు చేసిన ప్రయత్నం ప్రజలు దాన్ని తిప్పికొడతారు, బాధాప్తాన్ని మళ్ళీ గెలిపించి కేసీఆర్ గారు రోల్లో వేస్తారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు బాధాప్త ముఖ్యమంత్రి అవుతారు, రెట్టి మెజార్టీతో గెలుస్తాం ఈసారి. ఇట్లాంటి కుట్రలు కుతంత్రం ఎన్ని చేసినా ఎవరెన్ని చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు దాటి గెలుస్తుంది, తిరిగి మా ముఖ్యమంత్రి గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు, దేశాన్ని కూడా ఎదుగుతారు మా ముఖ్యమంత్రి గారు, దేశాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం మాదిరి పైకి తీసుకుపోతారు, జయతారు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247896607. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.